ఉన్నటువంటి భాగవత కథా శ్రవణాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. భగవంతుడి యొక్క కథలనే మనం సాధారణంగా శ్రవణం చేస్తుంటాం పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు. కానీ భగవంతుడి రూపాలు ఎన్ని ఉన్నా భాగవతము అని అంటే కేవలం కృష్ణ కథనే. భగవంతునికి సంబంధించినది భాగవతం, భగవంతునికి సంబంధించిన వారు భాగవతులు. అందుకే సంప్రదాయంలో భాగవతోత్తములు అని చెప్తుంటారు. భగవంతుడి కంటే గొప్ప భాగవతోత్తములు అంటే భగవంతుడి యొక్క భక్తులు, తాను ఓడటానికి ప్రీతిగా అంగీకరించి తన భక్తుడు గెలవటాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడట పరమాత్మ. మీకు ఒక చక్కటి తేడా చెప్తాను. మిగిలిన ప్రవచనానికి భాగవత ప్రవచనానికి ఉండేటటువంటి వ్యత్యాసం, ఏదైనా భగవంతుడి గుణగానమే, భగవంతుడి యొక్క కళ్యాణ గుణములే, భగవంతుడి యొక్క దివ్య లీలలే అన్నీ